कांग्रेस अग्रनेता निर्वहिस्तुन्न भारत जोड़ो यात्रा ई नेल 6वा तेदीन करीमनगर पार्लमेंटरी नियोजकवर्ग परिधिलोकी प्रवेशिस्तुन्न संदर्भंगा पेद्द एत्तुन कांग्रेस नेतलु कार्यकर्तलु कलिसि वच्चि विजयवंतं चेयालनि चोप्पदंडि नियोजकवर्ग कांग्रेस इंचार्ज मेडिपल्लि सत्यं पिलुपनिचारु। भावी भारत प्रधानि राहुल गांधी गारु कन्याकुमारी नुंचि काश्मीर वरकु चेपट्टिन भारत जोड़ो पादयात्र गत नेल 23वा तेदीन మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది। తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించింది మొదలు యువకులు రైతాంగం మహిళా సోదరీమణులు విశేష ఆదరణ కనబరుస్తూ ఈ పాదయాత్రను నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో అప్రతిహతంగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది। ఇప్పటి కూడా 8 రోజులు తెలంగాణ యాత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఈ పాదయాత్ర పూర్తిగా దిగ్విజయమైంది। मन करीमनगर नियोजक पार्लमेंट नियोजकवर्ग पैध गौरव माजी पार्लमेंट सभ्यु पोन्नम प्रभाकर गारु अदे विधंगा माजी मंत्री वर्यु पेद्दलु प्रस्तुत शासन मंडल सभ्यु जीवन रेड्डी गारी आध्वर्यंलो ई नेल 6वा तारीख नाडु नारायण केर्लो करीमनगर पार्लमेंट संबंधी अटे मन चोप्पदंडि नियोजकवर्गं नुंचि कूडा पेद्द एत्तुन श्रेणुलु रैतांगं महिला सोदरीमणुलु विद्यार्थुलु युवकुलु ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా చెప్పదండి నియోజకవర్గ ప్రతి సోదరునికి సోదరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే మనం ఈ భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలతోటి 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ విధంగా ముంచుతున్నారు ఎలాంటి ప్రజలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకురాకుండా ప్రజలను ఏ విధంగా వంచేస్తున్నారు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఇలా మరీ ముఖ్యంగా 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ గాని డీజిల్ గాని వంట గ్యాస్ గాని నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇలా నరేంద్ర మోడీ ఆ విధంగా పెంచుకుంటూ పోతే ఇలా నేనేం తక్కువ కాదన్నట్టు చెప్పు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇటు విద్యుత్ ఛార్జీలు గాని బస్ ఛార్జీలు గాని మరీ ముఖ్యంగా విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు ఇలా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఇలా యువతను మొత్తం కూడా పక్కదారి పట్టేటట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు। 2014 నుంచి నోటిఫికేషన్ లేకుండా సరైన విద్యా విధానం లేకుండా ఈ రాష్ట్రం ఒక తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి దక్కుతుంది। ఇలాంటి మోడీ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాల పట్ల ప్రజలు పూర్తిగా విసిగి వేశారు చెప్పేరు। ఇలా రాహుల్ గాంధీ ఒక ఆశాదీపంలాగా తెలంగాణ ప్రజలకు కనబడుతున్నాడు। గతంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని మనకు అప్పుడు ఇచ్చింది। ఇలా మరి కుమారుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నాడు। ఇలా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇలా మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇలా మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వైపు చూస్తున్నారు। ఇది నిజంగా చాలా శుభ పరిణామం। ఇలా యాత్రకు మేము కాంగ్రెస్ పార్టీ మేము ఊహించిన దానికంటే అప్రతిహతంగా విజయవంతంగా కొనసాగుతుంది। మేము ఊహించిన కంటే వందల రెట్లు ఈ జోడో యాత్రలో పాల్గొని సక్సెస్ చేస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇలా మరి మన చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 6 మండలాల నుంచి మన బోయిన్పల్లి మండలంతో పాటు మిగతా 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి। మన మండలంలో గాని మన నియోజకవర్గంలో సమస్యలు కూడా ఇలా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది। ఇలా మన మండలంలో కొన్ని ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి మిడ్ మార్నింగ్ సమస్య కానీ మరి ఇప్పుడు కొనసాగుతున్న అదనపు కాలువ భూ నిర్వాసుల సమస్య కానీ ఇట్లాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సక్సెస్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవకాశం ఉంటుంది। మిగతా ఏ ఒక్కరు కూడా ఈ పరిష్కరించే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి। ఈ రాహుల్ గాంధీ గారి పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను।